అనిపించింది కబ్జా ట్రైలర్ చాలా బాగుంది బ్రో. ఇంతకు ముందు చూసిన సినిమాలో కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. సుదీప్ హీరోని అలాగే ఉపేంద్ర సార్ ని చాలా విలన్ గా అనుకున్నారు చాలా సార్లు మనం. చాలా సినిమాలలో విలన్ గానే చూసినాం కాబట్టి ఈ సినిమాలో చాలా మంచి స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా మంచిగా పాన్ ఇండియా స్టార్ లో లెవెల్లో మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమ్ కేజీఎఫ్ కాపీ చేశారంటున్నారు. కేజీఎఫ్ అనేది అది డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. రెండింటినీ ఒకేలాగా చేయాలనుకోవడం మనది తప్పు పొరపాటు అయితే. విజువల్ సేమ్ విజువల్స్ ఉన్నాయంటున్నారు కదా. విజువల్ సేమ్ ఉండొచ్చు భయ్య, కానీ అది కాపీ కాదు కదా. వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్ వీళ్ళది, అంతేగాని సేమ్ ఉండదు. ట్రైలర్లో ఏ సీన్ నచ్చింది మరి మీకు ఎక్కువ? నాకు కబ్జా ట్రైలర్లో అయితే ఉపేంద్ర సార్ కస 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 కని కత్తితో నరుకుతాడు చూడు, అదే నచ్చింది నాకు. బీజిఎం ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ అన్న, చాలా బాగుంది. ఇచ్చా సుదీప్ గారు అండ్ అలాగే శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అన్న. రేటింగా? రేటింగ్ ఎలా చెప్తామన్న? వెయిటింగ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. కోట శ్రీనివాసరావు కనిపించారు కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా సంవత్సరాల నుంచి ఆయనకు మిస్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉండేది. సో ఈ సినిమాతో ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. లుక్స్ ఎలా అనిపించింది అన్న? లుక్స్ బాగున్నాయి అన్న, అందరి లుక్స్ చాలా బాగుంది, చాలా మంచిగా డిజైన్ చేసారు. ఆ సినిమా మాత్రం సూపర్ బ్లాక్బస్టర్ అయితే కూడా ఉన్నారు కదా, బాగుందన్న. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కేజీఎఫ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. అవును, సో ఇది కూడా అలా అవుతుంది అనుకుంటున్నారు. దీని మీద ఏం చెప్పాలి, ఎక్స్పెక్టేషన్ అని కాదు కానీ సినిమా మాత్రం హిట్ అవుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు కన్నడ నుంచి మార్టిన్ మూవీ టీజర్ రిలీజ్ అయింది, అది ఎలా అనిపించింది? అంటే కన్నడ నుంచి మరో పెద్ద మూవీ అనుకోవచ్చు. అది పెద్ద మూవీ అన్న, ఆయన బాడీ, ఆయన కట్అవుట్ చాలా వెరైటీగా ఉన్నది. ఎద్దుకున్నాడా? ఎద్దుకెద్దు ఫ్యాన్స్ కొడతారన్న, వద్దు ఎద్దుకెద్దు అని మనం చెప్పొద్దు. కానీ రెండిట్లో ఏది మీకు బాగా నచ్చింది, కబ్జానా లేదంటే మార్టినే బాగుంది? ఎందుకంటే దాంట్లో ఆ బీజిఎం కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ హీరో బాడీ కానీ, ఇప్పుడు మన టాలీవుడ్లో వచ్చేసి ప్రభాస్కి ఎలా క్రేజ్ ఉంటుందో మార్టిన్ సినిమా తర్వాత ఆయనకు అలాంటి క్రేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే చూసుకుంటే ఓన్లీ ఎద్దు అంటే హీరోలా కనిపించట్లేదు అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మీరేమంటారు? నేనేం చెప్పలేనన్నా, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నాకు మార్టిన్ ఇప్పుడు ట్రైలర్లో చూపించేంత ఎఫెక్టివ్గా సినిమాలో ఉండదు, అంత ఎఫెక్ట్నెస్ సినిమాలో ఉండదు అని చెప్తారు కదా, సో దాని మీద మీ కామెంట్. సినిమా చూడకముందే మనం ఎలా చెప్తామన్నా? ఇంతకుముందు పొగరి సినిమాకి నాగా ఇలాంటి ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసిండు చాలా బాగా ఎఫెక్టివ్గా, సో సినిమా చూస్తే అట్టర్ ఫ్లాప్. సో దీని ఏమంటారు అన్న? అట్టర్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేయం కదన్నా. అది ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావచ్చు, ఈ సినిమా హిట్ అవ్వచ్చు కదా. మనం ఏమైనా దేవుళ్ళమా రాసిచ్చేయడానికి కాదు కదా. ఏ మూవీ గురించి? నేను మార్టిన్ సినిమా గురించి చాలా హైలైట్. థ్యాంక్ యూ అన్న. అంతేనా?